ఇందాక స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పారు. అవును, వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? తెలీదు బామ్మర్ది, తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తా. ఎంత లేట్ అయినా ఇంటికి రాకుండా ఉండరు కదా, అప్పుడు చూస్తా. రాష్ట్రాన్ని గజగజలాడిస్తున్న ఆన్లైన్ లోన్ స్కామ్ చేసే వాళ్ళని ఇవాళ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ న్యూస్ ఎక్కడైనా విన్నట్టుందా? లేదు యువరాజ్. న్యూస్ అయ్యేలా చేసిందే మీరైతే, ఇంకా మీకెలా తెలుస్తుందిలే. బాగా ఫైట్ చేసి అలసిపోయినట్టున్నారు. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇంట్లో కలిసి ఉండొచ్చు, డ్యూటీ కూడా కలిసి చేయొచ్చు, అందరినీ పిచ్చోళ్ళని కూడా కలిసే చేయొచ్చు. యువరాజ్, నువ్వేమంటున్నావో మాకు అర్థం కావట్లేదు. అవునా? వన్ సెకండ్. మొన్న కవర్ చేసినట్టు ఇప్పుడు కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా? లేదా అక్కడికి పానీపూరీలు ఇలా ఏమన్నా తినడానికి వెళ్ళామని చెప్తారా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి తప్పించుకోవడం అలవాటే కదా. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు యువరాజ్. ఇంకా మీ అబద్ధాలు వినడానికి, విని నమ్మడానికి నేనే పిచ్చోడిని కాదు. మర్యాదగా నిజం చెప్పండి, మీరే పోలీసులు కదా, అండర్ కవర్ కాప్స్ కదా, నిజం ఎక్కువ రోజులు దాచడం జగదాత్రి. మర్యాదగా మీ నోటితోనే నిజం చెప్పండి. నువ్వు చెప్పింది కరెక్టే యువరాజ్. ఎవరి నిజమైనా ఎంత దాచాలనుకున్నా ఎప్పుడో ఒక రోజు అందరి ముందు బయటపడాల్సిందే. ఇక ఆ ఫోటో అంటావా? అసలు ఆ ఫోటోలో ఉన్నది మేమే అని నువ్వు ఎలా ఆరోపిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అరే, మా డ్రెస్సులు ఒకటిగా లేవు, మేము ఆ సంఘటన జరిగిన చోట్లో కూడా లేము. అలాంటప్పుడు అది మేమే అని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? యువరాజ్, నీకేదో అయింది. మొన్న కూడా టీషర్ట్ని పట్టుకుని పోలీస్ అన్నావు, ఇప్పుడు ఈ ఫోటో ఏదో తీసుకుని వచ్చి పోలీస్ అంటున్నావు. ప్లీజ్ యువరాజ్, ఇంకోసారి మీరు పోలీసులు కదా అని మమ్మల్ని ప్రశ్నలు వేసి విసిగించుకు. లాస్ట్ టైం చెప్తున్నాం, మేము పోలీసులం కాదు. నువ్వు మమ్మల్ని ఎవరో అనుకుంటున్నావు. మరైతే మీరు వెళ్ళింది స్కూల్కే, అయితే వెళ్ళేప్పుడు ఒక డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడు వేరే డ్రెస్ ఎలా వేసుకొని వచ్చారు? అది స్కూల్లో చిన్న పాప నా శారీ మీద వామిటింగ్ చేసుకుంది, అందుకే తప్పక కొత్తది కొనాల్సి వచ్చింది. ఆ వామిటింగ్ కడిగేటప్పుడు నా షర్ట్ మీద మొత్తం వాటర్ పడ్డాయి. యువరాజ్, నీ వైవా సెక్షన్ అయిపోతే మేం వెళ్తాం. వెళ్ళండి పదకేదార్. మీరు చెప్తుంది కట్టు కదా ఆడుతుంది అబద్ధమని నాకు బాగా తెలుసు. ఆధారాలు లేక ఆగుతున్నా. ఒక్కసారి అవి నా చేతికొస్తే మీ ప్రాణాలు బాయి చేతుల్లో పోతాయి. దాత్రి, యువరాజ్కి మన మీద డౌట్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎలా అయినా మన నిజాన్ని కనిపెట్టాలని చూస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును కేదార్. జగదాత్రి, డైనింగ్ టేబుల్ మీద వాటర్ ఉన్నాయి, తీసుకో.
తీసుకొచ్చి దివ్యాంకి పో. ఇంటికొచ్చిన అతిథిని ఇలాగైనా చూసుకునేది? అమ్మి నిషి, టైం అయితా ఉండాది, ఆ మహిందీ ఏదో పెట్టేస్తే ఇక భోజనాలు చేద్దాము. ఎలాగోలా సురేష్కి పెళ్ళైపోతే ఇక సురేష్ గురించి ఏ టెన్షను అవసరం లేదు. అవును దివ్యాంక, నీది అన్నది లవ్ ఎప్పుడు ఎక్కడ మొదలైందో చెప్పడం లేదు. తను నా కంపెనీలో పనిచేస్తున్నాడు అనే మాటే కానీ ఎప్పుడూ మా అభిరుచులు కలిసిపోయేవి. అలాగే మా ఆదర్శాలు ఆశయాలు కూడా కలిశాయని తెలుసుకున్నాం. మేము రియలైజ్ అయ్యే లోపే ఇద్దరం ప్రేమలో ఉన్నాం. ఒకరి దురదృష్టం ఇంకొకరికి అదృష్టం అవుతుందని అంటారు కదా, అలా ఒక దురదృష్టవంతురాలు ఆయన్ని అవమానించి ఆవేశంలో దూరం చేసుకుంది. ఈయన కూడా ఆ బంధం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా ఇంట్లో మొగుడు దగ్గర కూడా బాస్లా ఉంటే ఏ మగాడికి నచ్చుతుంది చెప్పు. అందుకే ఆ మనిషిని దూరం పెట్టాడు. ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నన్నొక గాజు బొమ్మలా చూసుకుంటున్నాడు. ఇలాంటి ప్రేమని పంచే భర్త నా లైఫ్లోకి రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. వాటర్ పడ్డట్టున్నాయి, చూసుకోలేదు. కొంతమంది లైఫ్లో అంతే, మాటల్లో తప్ప జీవితంలో ప్రేమ ఉండదు. ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కోసం జరిగే ఫంక్షన్లో ఇష్టం లేని వ్యక్తి కింద పడిపోతూ ఉంటే చూడలేక కింద పడకుండా వచ్చి కాపాడావు, అంతే కదన్నయ్య? మీకు ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో, మీరు ఎవరికి ప్రయారిటీ ఇస్తారో చెప్పకనే చెప్పారు. లైఫ్ లో ఒక్కసారైనా నువ్వు కూడా ఇలాంటి నిజమైన ప్రేమని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైస్ ప్లాన్, ఒప్పుకుంటున్నాను కౌశికి. నువ్వందరికంటే చాలా తెలివైన దానివి, అందుకే కదా జగదాత్రి లాంటి క్రిమినల్ని అడ్డు పెట్టుకొని జగదాత్రి క్రిమినల్ బ్రెయిన్ ని యూజ్ చేసి నా మెహందీ ఫంక్షన్ని
పాడు చెయ్యాలనుకుంటున్నావు? ఏయ్, మాటలు జాగ్రత్త. ఎవరే క్రిమినల్? మీ అమ్మ. మీ అమ్మ. పోలీస్ యూనిఫామ్ వేసుకున్న క్రిమినల్ మీ అమ్మ. మీ అమ్మ. మీ అమ్మ. లంచాలు తీసుకొని న్యాయాన్ని అమ్మేసింది మీ అమ్మ. ఇంకొక మాట, జగదాత్రి వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఈ ఇంటికి గెస్ట్ అన్న విషయం మర్చిపోతాం దివ్యాంక. బాబు, నీకు మాట్లాడే అర్హత లేదు. దానికైనా నీతి లేని అమ్మైనా ఉంది. తమరికి అలా కాదు కదా, అమ్మ లేదు, నాన్నెవరూ తెలీదు. అసలు ఉన్నాడు లేదో కూడా తెలీదు. అమ్మో, అంత కోపంగా చూస్తున్నావేంటి జగదాత్రి? కొడతావా? కొంపదీసి చంపేస్తావా? చిన్నప్పుడు కొన్ని రోజులు మీ అమ్మ దగ్గర పెరిగావంట కదా, చంపడంలో ట్రైనింగ్ ఇచ్చినా ఇచ్చుండొచ్చు. తల్లికి తగ్గ కూతురు, సరిపోయింది. జగదాత్రి, ఇలాంటి వాళ్లతో మాట్లాడి మన సంస్కారాన్ని వదులుకోకూడదు. పదవెళ్దాం. ఆ దివ్యాంక లాంటి క్రిమినల్ సొసైటీలో చీడ పురుగు లాంటి మనిషి కూడా మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోతున్నాను. వదిన దివ్యాంక దగ్గర నుంచి మంచి మాట, మంచి ప్రవర్తన ఆశించడం కూడా మన తప్పే అవుతుంది జగదాత్రి. తన వాళ్ళ ముందు తన మర్యాదని కాపాడుకోవడానికి మీ అమ్మ మీద దుమ్మెత్తిపోయాలని చూస్తుంది. అవును దాత్రి, నువ్వు ఆ దివ్యాంక మాటల్ని ఏం పట్టించుకోవద్దు. అయినా నిజమేంటో మనకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందంటారే, మరి మా అమ్మ డ్యూటీ చేస్తూ నిజాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ చనిపోయింది. మరి మా అమ్మ చావెందుకు ఇలాంటి నిందలు మోస్తుందో నాకు అర్థం కావడం లేదు. మా అమ్మ చావు వెనుకున్న నిజాన్ని కనిపెట్టి అందరి ముందు మా అమ్మ నిజాయితీని నిరూపించి మా అమ్మ పోగొట్టుకున్న గౌరవాన్ని మర్యాదని మళ్ళీ మా అమ్మకి దక్కేలా నేను చేస్తాను. అది ఎంత కష్టమైనా, ఎవరితో పోరాడాల్సి వచ్చినా, ఎవరితో తలబడాల్సి వచ్చినా ఈ పోరాటాన్ని మాత్రం వదలను. అది అది మా దాత్రి అంటే అలా అన్నావు, బాగుంది. కానీ ఇప్పుడు ఆ దివ్యాంక అన్న మాటలకి దానికి సమాధానం చెప్పి తీరాల్సింది. వదిన, వదిలేలే జగదాత్రి, తన పాపాలకి తనే నాశనం అయిపోతుంది. లేదక్క, మనం ఇలా వదిలేస్తున్నాం కాబట్టే వాళ్ళలా రెచ్చిపోతున్నారు. నీకు ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉంటుందని తెలిసిన నిషిక కోసం మెహందీ ఫంక్షన్ ఇంట్లో జరగడానికి ఒప్పుకుంటే అందరి ముందు నిన్ను జగదాత్రిని అవమానించాలని చూస్తుందా? అలాంటి దాన్ని ఎలా వదిలేస్తాం? సరే, ఇప్పుడేం చేద్దాం? మెహందీ ఫంక్షన్ని మనం ఆపడానికి చూస్తున్నాము అంది కదా, నిజంగానే ఆ పని చేద్దాం. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? మన జోలికొస్తే ఏమవుతుందో ఆ దివ్యాంకకి అర్థమవ్వాలి. ఇంకోసారి మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకూడదు. సరే, ఏం చేద్దాం? ఆ దివ్యాంక పొగరికి ఎలా సమాధానం చెప్తాం? లంకంతో కొంపలో నేను తాగడం ఎవరు పట్టించుకోరలే అనుకుంటే ఎప్పుడు చూడు, తిరణాళలాగా ఇంటి నిండా జనాలే. చిచిచి, మనశ్శాంతిగా మందు కూడా కొట్టలేకపోతున్నా. ఇప్పుడు అందరూ మెహందీ అడవుల్లో ఉంటారు. ఈ గ్యాప్లో ఒక్క 4 పెగ్గులు కొట్టేస్తే
అరే షోడా మిస్ అయిందే. మీరిద్దరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి షోడా తీసుకొచ్చాను. మా బుజ్జి కదా. ఎవడు పెద్ద దెబ్బ వేశాడు, చుక్కు కూడా మిగలకుండా దొబ్బేశాడు. ఈ పెగ్గు పోసుకున్నాను కాబట్టి పనికొచ్చింది. సీసా అర్జెంటుగా నా ముందు కొట్టేసినట్టు అతకాలి. రే ఇక బాటిల్ ఉండిపోయింది, ఎవరికి దొరికిందా? రేయ్ పుల్లురా, ఇక్కడ నా బాటిల్ ఉండిపోయింది, ఎవరికైనా దొరికిందా? రేయ్ నా పుల్లురా. ఏంటి సురేష్ మీరు చేస్తున్న పని చెప్పండి, అలా చూస్తారేంటి? నేను మీకు మంచి చెయ్యాలని నా పరువుని ప్రతిష్టని పక్కన పెట్టి మీకోసం ఇంత త్యాగం చేస్తుంటే, మీరిలా ఛాన్స్ దొరికినప్పుడల్లా కౌశికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకెందుకండి ఈ పెళ్ళి? చెప్పండి అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుందాం అనుకున్నామో మీకు గుర్తుందా? అరే మీరు మీ కుటుంబం ఒక్కటిగా కలిసి సంతోషంగా ఉండాలని నేను నా గౌరవాన్ని పక్కన పెట్టి మీతో ఈ పెళ్లి డ్రామా మొదలు పెడితే మీరేమో అన్నిటినీ చెడగొడుతున్నారు. అసలు ఈ మెహందీ ఈ ఇంట్లో పెట్టిందే కౌశికి కళ్ల ముందు ఇదంతా జరిగితే తన మనసు కరుగుతుందని. ఆల్మోస్ట్ కౌశికి మీ మీదున్న ప్రేమని బయట పెట్టే టైంకి మీరంతా నాశనం చేశారు. కౌశికి మీద కోపం ఉంది కానీ అన్ని మాటలు అనేంత అయితే లేదు సురేష్. కేవలం మీకోసమే ఇదంతా చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. అది కౌశికి కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా అని అలా పట్టుకున్నాను. తెలిసి కావాలని అలా చేయలేదు దివ్యాంక. అదంతా జగదాత్రి ఆడుతున్న నాటకం అన్నయ్యా. అయినా మీరేంటి ఇంత అమాయకంగా ఉన్నారు? ఇలా ఉన్నారనే కదా కౌశికి వదిన మీతో అలా ఆడుకుంటుంది. అది అలా అర్థమయ్యేలా చెప్పు నిష్కా. నేనేమో ఇక్కడ వాళ్ళిద్దరినీ కలపడానికి కౌశికిని కాళ్ల బేరానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే, సురేషేమో అవకాశం కల్పించుకొని మరీ దాన్ని చెడగొడుతున్నాడు. ఎవరు ఎవరిని కలపడానికి ట్రై చేస్తున్నారు? దివ్యాంక గారు నన్ను కౌశికిని కలపడానికే ఈ పెళ్లి నాటకం ఆడదామన్నారు. నేను మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డా అంటే కౌశికి కోపంతో అయినా బయటపడుతుందేమో అన్న ఆశ. అప్పుడు నేను నా కూతురుతో కలిసి సంతోషంగా ఉండొచ్చు. అలా జరగాలంటే ముందు మీరు ఆ కౌశికి దూరంగా ఉండాలి. దూరం పెరిగితేనే ప్రేమ పెరుగుతుంది సురేష్. మీరు కలిస్తేనే కీర్తి మీకు దగ్గరవుతుంది. నా కూతురు ఎప్పటికైనా నా దగ్గరకు వచ్చేస్తుందన్న భరోసాతోనే నేను బ్రతుకుతున్న దివ్యాంక గారు. నాకు నా భార్య కూతురు ఇద్దరూ కావాలి. ఇద్దరితో ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలి. నాకంతకంటే ఇంకేమీ వద్దు. ఏమంటున్నారు దివ్యాంక, నువ్వు ఆయన్ని కౌశిక వద్దని కలుపుతావు అంటున్నారేంటి? కౌశికి మీద కక్ష సాధించాలంటే సురేష్తో మూడు ముళ్ళు వేయించుకోవాలి.
ఈ పిచ్చోడేమో పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే ఇలా చేస్తూ ఉంటే ఈర్ష్యతోనైనా మీకు దగ్గరైపోతుందని చెప్పాను. ప్లాన్ బానే ఉంది, కానీ కౌశిక వదిన ఒప్పుకోదు కదా, అప్పుడెలా? ఇలానే వాణ్ణి భ్రమలో ఉంచి పెళ్లి పీటల వరకు తీసుకెళ్తాను. అప్పుడు కానీ నేను తాళి కట్టను అంటే నా బతుకేం కావాలి, నేనెందుకు బలవ్వాలి అని రివర్స్ అవుతాను. ప్లాన్ బానే ఉంది, కానీ మధ్యలో జగదాత్రి లాంటి దుష్టశక్తులు దూరకుండా ఉంటే చాలు.